ములుగు జిల్లా మంగపేట మండలం ఎంపీడీఓ ఆలెట్టి సుదర్శన్ మండల స్పెషల్ ఆఫీసర్గా 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి వీకెన్ఎస్కు వివరిస్తున్న దృశ్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 30 రోజుల కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా జరిగింది. సత్ఫలితాలు బాగా కనబడినాయి. ప్రజల యొక్క సహకారాలు అందులో ప్రతి గ్రామం నుంచి వెళ్ళి అందరూ సమాధానం కానివ్వండి. ఉద్యోగ సమాధానం తర్వాత మన గ్రామ పంచాయతీలతో ప్రజల సహకారాలతో ఈ 30 రోజుల కార్యక్రమం చాలా సక్సెస్ అయిందండి. ఆ పరంగా మేము చాలా పెండింగ్లో ఉన్న ఈ విద్యుత్ వారోత్సవం సందర్భంగా విద్యుత్ లోపల హార్డ్వేర్ వేయడం జరిగింది. కరెంటు సిబ్బంది కూడా బాగా సహకరించి వాళ్ళు కూడా మొత్తం హార్డ్వేరు వేయడం, విరిగిపోయిన పోల్స్కు మళ్ళీ కొత్త పోల్స్ వేయడం, బెండ్ అయిన పోల్స్ని తీసి కొత్త పోల్స్ వేయడం, తృప్పు పట్టిన పోల్స్ని తీసి మంచి వేయడం, మిడిల్గా వాటికి కొన్నిటికి బెండ్ అయిన వాటికి సపోర్టు పోల్ వేయడం జరిగినవి. వైర్లు తగ్గియకుండా మళ్ళీ వాళ్ళకి వైర్ మీటర్లు తెప్పించి వైర్ కనెక్షన్ లేకుండా, ఇల్లీగల్ కనెక్షన్ లేకుండా అన్నీ తొలగించి వాళ్ళకు మీటర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అట్లే పారిశుద్ధ్యం మీద కూడా అందరూ అన్ని గ్రామాల్లో ఉన్న పిచ్చి మొక్కలు రోడ్డు మీద ఉన్న గుంటలతోనే అవకాశం ఉన్న అక్కడ మూరము పేరు కడ ఉన్న ఇసుక మట్టి పోసి గుంటలన్నీ పూర్చడము, మరియు ఇంతకుముందు డస్ట్బిన్స్ లేకుండే కలెక్టర్ గారు ఆదేశించారము, గవర్నమెంట్ కలెక్టర్ గారు ఆదేశించారము, డస్ట్బిన్స్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి మీద చెత్త కుండి రాయడము, ప్లస్ చెత్త వేరే చోట డస్ట్బిన్లు కాకుండా వేరే చోట్ల వేస్తే ఫైన్, 500 రూపాయలు ఫైన్ వేస్తామని కూడా అన్నీ రాయడము, వాళ్ళు రైటింగ్ రాయడము కూడా పారిశుద్ధ్యం మీద పనులు బాగానే పిచ్చి మొక్కలు అన్నీ తొలగించడం జరిగింది. మరియు ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక కూడా ఇక్కడ మన దగ్గర 25 గ్రామ పంచాయతీ అవి రెవెన్యూ వాళ్ళు మాకు ఉపయోగపడిన గ్రామంలో కొంత మన వర్కులు నడిపిన శ్మశాన వాటికలకు, ప్లస్ అట్లే డంపింగ్ యార్డుకు గ్రామానికి మన దగ్గర కొంచెం అడవి ప్రాంతం ఎక్కువ వలన కొన్ని స్థలాలు కొన్ని గ్రామాలకు ఫారెస్ట్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చే కాబట్టి వాళ్ళ పై అధికారులను అడగడానికి కొన్ని గ్రామాలలో మన శ్మశాన వాటికలు స్టార్ట్ కాలేదు. అవి త్వరలోనే గవర్నమెంట్ కలెక్టర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పై అధికారులతో మాట్లాడి చదువు తీసుకొని తొందరనే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ ఇచ్చి మళ్ళీ శ్మశాన వాటికలు స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మొత్తం మీద మా దగ్గర పంచాయతీ కౌన్సిల్ కానీ సర్పంచ్ లేని కూడా స్పెషల్ ఆఫీసర్లు సర్పంచులు బాగానే పనిచేశారు. ఇది కలెక్టర్ గారు చదువుకోవడం, కలెక్టర్ గారు కూడా ఎప్పటికీ పర్యవేక్షించడం, ఇప్పటికీ మీటింగ్ కూడా బాగా సక్సెస్ అయ్యి దాంతో మాకు కూడా బాగా వర్క్ తెలుసుకోవడం వల్ల ఈ ప్రజల కోపడుతుందని ఇప్పటి కార్యక్రమం చాలా సత్ఫలితాలు ఇచ్చిందండి. దాని నుంచి అని ఇప్పుడు మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ కూడా అలాగే జరుగుతూ ప్రజల్లో కూడా ఈ డస్ట్బిన్స్ కానివ్వండి, పిచ్చి మొక్కలు ఇంటింటి ప్రాంతంలో శుభ్రం చేసుకోవడానికి కూడా వాళ్ళకు అలవాట్లాగైపోయింది. మళ్ళీ నిన్న నుంచి